బేల్లా మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న. అర్హులైన నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం మండలంలోని మాంగ్రోవ్ గ్రామంలో పేదలకు 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మండల టీఆర్ఎస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న. ప్రకృతిని రక్షించాలంటే ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు అయ్యి మొక్కలు నాటాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొబ్బరి గ్రామంలో మొక్కలను నాటారు. జెడ్పీటీసీ కార్యాలయం ప్రారంభం. మండల కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న చేతుల మీదుగా జెడ్పీటీసీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, అడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, ఎంపీపీ వనిత గంభీర్ ఠాక్రే, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వట్టిపల్లి ఇంద్రశేఖర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓ దేవన్న, మంగేష్, మధుకర్, మండల ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Thank you.